తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి వైభవం, ప్రస్తుత గ్రామీణ స్థితిగతులపై DN5 ప్రత్యేక కథనం మీకోసం. తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పురాణం ఈ పండుగకు ఉంది. పురాణాల్లో ఎన్ని చెప్పినప్పటికీ తెలుగు ప్రజల జీవన చక్రమే సంక్రాంతి. ఆప్యాయతలు, అనురాగాలకు ప్రతీకగా ఏడాదికి ఒక్కసారి ఇంటిల్లపాది చేసుకునే పండుగ. అలాంటి పండుగ ఇప్పుడు వైభవం తప్పుతుంది. అసలు సంక్రాంతికి అంత వైభవం ఎందుకు వచ్చింది? తెలుగు ప్రజల జీవన వైవిధ్యం ఏమిటి? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. సూర్యమాన కాలంలో ప్రకారం సంక్రాంతి నాటిని సూర్యుడు దక్షిణాయం నుండి ఉత్తరాయణకి మారే సమయం. అదే సమయంలో సూర్యుడు భూమికి దూరంగా జరగడంతో చలి వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయానికి పంటలన్నీ పండి ఇంటికి చేరుతాయి. వరి, జొన్న వంటి ధాన్యం, కంది పంట ఇంటికి చేరుతుంది. అలా ఇల్లు ధాన్యలక్ష్మితో కలకల్లాడుతుంది. వ్యవసాయ పనులకు విరామం వస్తుంది. అలాంటి అనువైన సమయంలో కొత్తగా పండిన ధాన్యంతో ఇష్టదైవానికి పొంగల్ని పెట్టుకుంటారు. కొత్త అల్లుళ్ళు కూతులతో ఇల్లంతా కలకల్లాడుతుంది. ఇంటి నిండా ధాన్యం ఉండటంతో పాటు వ్యవసాయ పనులు విరామం దొరికే కాలం కావడం, ఆడవాళ్లకు పిండి వంటలతో పోయిల వద్ద కుస్తీ పడుతుంటే మగమహారాయులంతా కోడి పందాలు, బండలెత్తడం, కుస్తీలు పట్టడం వంటి సాంప్రదాయ క్రీడల్లో మునిగి తేలుతుంటారు. పిల్లలైతే గాలిపటాల వెంట పరుగులు తీస్తుంటారు. ఇలా ఊరంతా జనంతో కలకల్లాడుతుంది. అలాంటి గ్రామాలు ఇప్పుడు కలలు తప్పుతున్నాయి. వ్యవసాయ సంస్కరణ పుణ్యమాని, వ్యవసాయంలో లాభాలు లేవు. భూమిని నమ్ముకున్న రైతులు భూములు వదిలి పట్టణాలకు వలసలు వెళుతున్నారు. రైతును నమ్ముకున్న కూలీలు కౌలుదారులయ్యారు. మరికొందరైతే పట్టణాల ఉపాధులకి వలసలు వెళుతున్నారు. ఇళ్ల వద్ద వృద్ధులు, పిల్లలే ఉంటున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. సాంప్రదాయ పెద్ద పండుగ కదా, అందుకే వలస వెళ్లిన జనం పండుగ రోజైనా పుట్టిన గడ్డపై తోబుట్టులతో కలిసి గడపాలన్న ఆశ ఆకాంక్ష సొందూరికి పరుగులు తీయించింది. పట్టణాల్లో మాడిన దోశలు, కాగిన నూనెలో వేగిన వేపులు తిని సాంప్రదాయ రుచులను పండుగ రోజైనా గుర్తు చేసుకోవాలన్న తపన సొంతూరికి రప్పించింది. అంతే, రోజు ట్రాఫిక్ తో కిక్కిరిసిన భాగ్యనగరం రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఏడాదంతా బోసిపోయిన పల్లెలు కలకల్లాడుతున్నాయి. పల్లెల్లో సందడి చూస్తే రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అలా ఉండాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తే చాలు, పల్లె జీవం పోసుకుంటుంది. అలాంటి జీవం పోసే పాలకుల కోసం మనుషులంతా ఆప్యాయతలో కలబోతతో కలిసిమెలిసి ఉండేందుకే ఈ సంక్రాంతి వేదిక కావాలని, DN5 ప్రేక్షకులకు భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ మీ DN5 ప్రజాహితం.